हाई व्यूअर्स नेनु मी अनुशानी वेलकम टू अनुश्री किचन गुलाब पूलू इवी एंत तिन्ना इंका तिनाली इंका तिनाली अनिपिस्ताई सो इवी एला एंटनेदी ओकसारी चूसेद्दाम ओक बाउल तीसुकोनी ओक कप्पु मैदा पिंडी तीसुकुन्ना अदे कप्पु तोने बिय्य पिंडी तीसुकुन्ना ओक स्पून कॉर्न फ्लोर पिंच आफ साल्ट वेसुकोनी बागा मिक्स चेसुकुन्नानु इदी కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా ఆ కప్పుతోనే షుగర్ తీసుకొని మిక్సీ చేసుకున్నాను ఆ షుగర్ని ఇందులో నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఇది షుగర్ పౌడర్గా తీసుకుంటే తొందరగా మనకు పిండిలో కలిసిపోతుంది సో అది తీసుకున్నాను ఇందులో ఒక ఎగ్ తీసుకొని నేను పగలగొట్టుకొని మిక్స్ చేసుకుంటున్నాను కార్న్ ఫ్లోర్ అనేది ఖచ్చితంగా ఒక స్పూన్ మిక్స్ చేయాలి ఎందుకంటే మనము గులాబులు కదండి గెరిట నుంచి ఆ పిండి గెంట నుంచి తొందరగా ఇలాగ ఊడి వచ్చేస్తుందండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్ తోటి కాకకుండా హ్యాండ్ తోటి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అవుతుంది తొందరగా సో వాటర్ ల యాడ్ చేసుకుంటూ యాడ్ చేసు ఇడ్లీ పిండి లాగా మనము ఇది రెడీ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకో బోలి పెట్టేసి డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి గులాబ్ పూల గరిట బయట దొరుకుతుందండి సో ఆ గులాబుల గరిట తీసుకొని అలాగే ఆయిల్లో వేసేసేయడమే ఇప్పుడు నాకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది సో ఆ గరిట తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా సగం వరకు పిండిలో ముంచి ఆయిల్లో అనేది ఆయిల్లో ఇలాగా ఒక 2 ఆర్ 3 టైమ్స్ డిప్ చేస్తే అది సో ఇలా అయిపోయిన దాన్ని ఒకటి ఇటు టర్న్ చేసుకొని రెడీ చేయనక తీసేయడమేనండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను గరిట మడుకు ఖచ్చితంగా మనకు వేడిగానే ఉండాలండి మనకు పిండిలో ఇలా పెడితే సౌండ్ వస్తుంది సో అలా సౌండ్ వచ్చింది అని అంటే మీకు అదనేది తొందరగా అనేది గులాబు ఇలా బయటకు వచ్చేస్తుందండి పిండి సో చూసారా మీకు వీడియోలో చూపించే విధంగా ఇలా వచ్చేస్తుంది అలా బాగా రెడీ చేయనాక మనం బయటకు తీసేసుకోవడం అనండి మరీ ఎక్కువ రెడీ చేసుకోకండి ఎందుకంటే అది బయటకు తీసాక మళ్ళీ కొంచెము రెడ్గా ఎక్కువ అవుతుంది సో ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవడమేనండి ఆయిల్లో తీసేటప్పుడు బాగా మెత్తగా అనిపిస్తుంది కానీ మనం బయటకు తీసి ప్లేట్లో పెడతాం కదా అలా పెట్టినప్పుడు ఒక 2 ఆర్ 3 మినిట్స్ కల్లా అది బాగా క్రిస్పీగా అయిపోతుంది సో మీకు ఒకవేళ గరిట నుంచి పిండి రాకపోతే ఫోర్క్ తోటి ఇలా కొంచెం ఎడ్జెస్ అనేది ఇలా లూజ్ చేసేస్తే మొత్తం వచ్చేస్తుందండి కానీ ఇంకొకటి గరిట మడ్డుకు వేడిగానే ఉండాలండి ఒకవేళ వేడిగా లేకపోతే ఆయిల్లో ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేయండి గరిట అనేది మీకు వేడైపోతుంది సో మన గులాబులు అనేది ఇలా రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్